జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జన సైనికులు నాయకులు గాంధీ జయంతిని పురస్కరించుకుని విశాఖ జిల్లా పాయకురావుపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ మరియు సీనియర్ నాయకుడు గడ్డం బుజ్జి ఆధ్వర్యంలో పాయకురావుపేట ప్రధాన రహదారిపై గుంతలను జన సైనికులు సొంత ఖర్చుతో పూడ్చి రహదారి మరమ్మతులు చేశారు. పాయకురావుపేట నియోజకవర్గంలో ఎస్ రాయవరం మండలం పెద్ద ఉప్పలం గ్రామానికి పౌ రహదారి గుంతలను పూడ్చే కార్యక్రమంలో శివదత్ పాల్గొని పారతో కాంక్రీట్ బూడిదతో జన సైనికులు శ్రమదానం చేసి సత్తా చాటారు. అందరికి నమస్తే అండి. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు పాయకురావుపేట నియోజకవర్గంలో ఉదయం నుంచి కూడా చాలా చోట్ల నాలుగు మండలాల్లో కూడా రోడ్లు బాగు చేసే దిశగా శ్రమదాన కార్యక్రమాలు చేస్తున్నారు. ఉదయం పాయకురావుపేట టౌన్లో మా సీనియర్ నాయకులు బుజ్జి గారి ఆధ్వర్యంలో అక్కడ రోడ్డు బాగు చేసే పరిస్థితులు ఉన్నప్పుడు పోలీసులతో అడ్డించారు. అక్కడ రెండు ట్రాక్టర్లు లోడ్ తీసుకొచ్చారు. అలాగే ఈరోజు ఇక్కడ ఎసరావరం మండలం పేట సుదుపాలెం ఇలాగే మన ఇప్పుడు ఇక్కడ ఈ గ్రామంలో మన పెదపొలం గ్రామంలో జనసైనికులు స్వచ్ఛందంగా స్వయంగా వాళ్ళ సొంత నిధులతో ఈ రోడ్లు బాగు చేయాలని ముందుకొస్తే మీరు బాగు చేయనివ్వట్లేదు. ఏం చేస్తున్నారు జగన్ రెడ్డి గారు? జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు గారు ఈ నియోజకవర్గంలో ఏం చేస్తున్నారు? రోడ్లన్నీ శిథిలావస్థలో ఉన్నాయి. నెల రోజుల నుంచి హెచ్చరిస్తున్నాం. ఏ కోసమో కూడా నిమ్మకి నీరెత్తినట్టు ఆయన ఏమి స్పందించకుండా ఉంటే మీరు చెయ్యరు. చేసే జన సైనికుల్ని చేయనివ్వకపోతే జనసేన పార్టీ పూర్తిగా మిమ్మల్ని ఖచ్చితంగా ప్రశ్నించే స్థాయికి వచ్చింది. ప్రజా వ్యతిరేకత వచ్చింది. రేపన్న రోజు ప్రజలు మీకు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలో ఉంది. జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని గద్దె దించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని గద్దెక్కించే స్థాయికి ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారని అంటే మీరు ఏ స్థాయికి దిగజారిపోయారని చెప్పి మిమ్మల్ని జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఈరోజు ఈ పెదపొలం గ్రామంలో ఒక ప్రొక్లైన్ తీసుకొచ్చి ట్రాక్టర్ లోడ్ తీసుకొచ్చి రోడ్డు బాగు చేయాలన్న ఆలోచన జన సైనికులు సొంత నిధులు సుమారుగా 20,000 రూపాయలకు